బుల్టన్ లో ఇక డిటైల్స్ చూస్తే హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో గణంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. గత సంవత్సరంలానే విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పోరాటంతోనే హైదరాబాద్ సంస్థానానికి తొందరగా విముక్తి లభించిందన్నారు. ఆపరేషన్ పోలో పేరుతో పటేల్ హైదరాబాద్ నిజాం మోడల్ పంచారని అన్నారు. ఇక ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవం జరపలేదని, బీజేపీ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంల వాడుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయం కన్నా దానికి చేసిన ప్రకటనల ఖర్చే ఎక్కువని మండిపడ్డారు. కాళేశ్వరం సరిపోలేదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు కేసీఆర్ కుటుంబం పాల్పడిందని విమర్శించారు. నగరంలోని తాజ్ కృష్ణలో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ జాతీయ నాయకత్వం ప్రకటించబోయే గ్యారంటీలను రేపటి నుంచి గ్రామాలలో లబ్ధిదారులకు గ్యారంటీ కార్డులు పంచిపెట్టే కార్యక్రమాన్ని జాతీయ నాయకత్వం అంతా తీసుకోబోతుంది. దీనికి సంబంధించి తెలంగాణ సమాజానికి నిన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణ అంశంతో పాటు జాతీయ రాజకీయాలలో ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీతో ప్రత్యక్షంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు కొందరైతే బీఆర్ఎస్ ఎంఐఎం బయట నుంచి మద్దతుదారులు వీళ్ళందరూ కలిసి రాజకీయ స్వార్థం కోసం 2024 ఎన్నికలలో గెలవాలన్న ఏకైక ఆలోచనతోటి దేశానికే నష్టం, ఈ ప్రజలకు కష్టం కలిగించే నిర్ణయాలను ఏ విధంగా ఎదుర్కోవాలో నిన్న చర్చించడం జరిగింది. ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే, ఇన్నాళ్ళు కాళేశ్వరం అన్నాడు. కాళేశ్వరం మన వరదలలో కొట్టుకపోయింది, కాళేశ్వరం 100 కోట్లు తిన్నాడు. ఇప్పుడు ఆయన దాన్ని వదిలేసి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అని కొత్త పదం ఎత్తుకున్నాడు. సో కొంచెమైనా ముఖ్యమంత్రి గారికి నిజతనాన్ని ఉండాలి. ఏమీ లేదు ఆర్భాటం. ఆ ప్రాజెక్టుకి ఎంత అయిందో ఆయన నినమన పెట్టిన అడ్వర్టైజ్మెంట్ల కథకట్ ఎక్కువైంది. ఆ పైసలు పెడితే మహబీనగర్ జిల్లాలో అలంపూర్లో 2010 కొట్టుకుపోయిన వరదలాల ఇండ్లు పోయిన వాళ్ళకి బంజారాహిల్స్లో ఇల్లు అమ్మి ఇండ్లు కట్టిస్తాడు. ఇంతవరకు అలంపూర్లో ఒక్కరికి కూడా ఇల్లు కట్టియలే, ఈయన వచ్చినాక 15 ఏళ్ళ ప్రభుత్వం పైసలు కూడా. ఈ పైసలు పెడితే అలంపూర్ కృష్ణా జలాలలో మునిగిపోయిన అందరికీ ఇండ్లు వస్తుండే. కాబట్టి ఈరోజు ఆయన ఆర్భాటమే తప్ప అక్కడ ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా జరగలేదు. కేసీఆర్ అనుచరులు మాట్లాడే దాని మీద మాట్లాడము. కేసీఆర్ కిషన్ రెడ్డి వేరు వేరు కాదు. కాబట్టి కేసీఆర్ అనుచరుడైన కిషన్ రెడ్డి కేసీఆర్ భాషనే మాట్లాడతాడు. సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతున్నాయని బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం 17 తారీఖు నాడు అందరు కార్యక్రమాలు తీసుకురు, మూకుమ్మడిగా కాంగ్రెస్ మీద దాడి చేస్తారు. పటంచెరు నియోజకవర్గం పరిధిలో రామచంద్రపురం భారతీ నగర్ డివిజన్ లో మట్టి వినాయకుడి ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రజలకు వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో మట్టి గణపతి విగ్రహం పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినందుకు అభినందనీయమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. గణపతి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడికి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు, ఆదర్శ్ రెడ్డి, పుష్ప, నాగేష్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. గణేషులు చెరువులన్నీ పొల్యూషన్తో కూడుకుపోతూ ఉన్నాయి. ఈ మట్టి గణేషులను పూజించుకొని నిమజ్జనం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. కాబట్టి ప్రజలందరూ మట్టి గణేషులతో పూజలు నిర్వహించుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పటంచెరు ఎమ్మెల్యే టికెట్ను నీలం మధు ముదిరాజ్ కు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ముదిరాజ్ సంఘం నాయకులు ఆరోపించారు. పటంచెరు టికెట్ కేటాయింపు విషయంలో పునర్ ఆలోచించుకోవాలని, నీలం మధుకు టికెట్ కేటాయించాలని జిన్నారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్, శుంకరబోయిన మహేష్, వెంకటేష్ తదితర ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఒక మర్రి వ్రాట వృక్షం, ఎందుకంటే నదులన్నీ వచ్చి సముద్రంలా కలిస్తే సముద్రము ఏ నదిని కూడా వద్దన్నది, అందరినీ కలుపుకోపోతుంది, అందరినీ కలుపుకుంటుంది. ఈ తెలంగాణలో కూడా మాలలు మాదిగలు మొదకొని దొరా పటేల్ వరకు కలిసి నడిచే కులం, కలుపుకొని తీసుకుపోయే కులం నా ముదిరాజ్ కులం, నా ముదిరాజ్ కులం. ఇలా మర్రి చెట్టు ఏ మాదిరిగా అయితే నీడనిస్తుందో గా మాదిరిగా
ఈ తెలంగాణల దొరలకు పటేన్లకు రాజకీయ నీడనిచ్చిన కులం నా ముదిరాజు కులం వాళ్ళకు నీడనిచ్చి నా కులం ఎండలలివడదన్న విషయాన్ని 70 సంవత్సరాలు జరుగుతా ఉంటే 70 సంవత్సరాల రాజకీయ చరిత్రల ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ కూడా నా కులాన్ని గుర్తించకపోవడం బాధాకరమైన విషయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు ఈ తెలంగాణల అతిపెద్ద సామాజిక వర్గం నా ముదిరాజ్ సామాజిక వర్గమని నేనే చెప్తలే ప్రతి పార్టీ చెప్తున్నాడు ముదిరాజుల సంఖ్య ఎక్కువ ముదిరాజుల బలం ఎక్కువ ముదిరాజుల గుండె ధైర్యం ఎక్కువ అని ప్రతివాడు చెప్తా ఉన్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ మేము ఏమంటున్నాం ఇన్ని రోజులు మీకు అందరికి పని చేసినాం జెండా కట్టినాం జై కొట్టినాం ఓట్లేసినాం ఓట్లేపించినాం అవసరం అనుకునతానా అవసరం అనుకుంటే తన్నినాం తన్నులు పడి నిన్ను గెలిపించినాం కానీ ఈరోజు రాజకీయంగా మమ్మల్ని గుర్తింపు తగ్గిపోతా ఉందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దొరలు పటేళ్లు గుర్తించుకోవాలి ఇయాల 12-13% ముదిరాజుల సంఖ్య కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తుక్కుగూడ సభలో భారీగా ప్రజలు కార్యకర్తలు తరలివెళ్లారు ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో బస్సులు కారులో సుమారు 10,000 మంది కార్యకర్తలు ప్రజలు తుక్కుగూడ సభలో పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క దశ దిశ మారబోయే సభ జరుగుతా ఉంది ఆ సభను విజయవంతం చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు సిడబ్ల్యూసి సమావేశాలు ఏర్పాటుతో పాటు తెలంగాణ ప్రజలకు దగ్గపడ్డారు తెలంగాణ ప్రజలు మోసపోయిర్రు తెలంగాణ ఇస్తే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నీళ్లు నిధుల పరంగా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్తే ఈరోజు ఒక కుటుంబ పాలన ఒక నియంత్రిత పాలన ఒక బానిస భక్తులు అయిపోయిన ఈ రాష్ట్రంలో కాబట్టి ఇవాళ రైతులు దగ్గపడ్డారు నిరుద్యోగులు దగ్గపడ్డారు విద్యార్థులు దగ్గపడ్డారు పేద ప్రజలు తెల్లబడ్డారు దళితులు దగ్గపడ్డారు ఎస్టీలు దగ్గపడ్డారు మైనారిటీలు అవమానపడ్డారు ఇవాళ సబండ జాతి అన్యాయం జరిగింది కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళొక నమ్మకం కలిగించాలి ఇలా తెలంగాణ ఇచ్చింది మా అమ్మ తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత భావం ప్రజలకు మాత్రం సోనియా గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి ఇవాళ మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు మోసపోకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకి ఏం చేయబోతున్నాం అనే ఒక 5-6 గ్యారంటీ స్కీమ్స్ ఇస్తుంది కాబట్టి పంచశూల సూత్రాలు ఏ విధంగా ఉంటాయో పంచభూతాలు ఏ విధంగా ఆజ్ బహుత్ హీ ముఖ్య దిన్ హై ఆజ్ తెలంగాణ కా జన్మదిన్ హై ఔర్ ఇస్ జన్మదిన్ పే జో తెలంగాణ కీ మా హై సోనియా గాంధీ జీ వో ఖుద్ ఆయి హై ये जो बच्चा पैदा हुआ था 10 साल पहले उसको टीआरएस ने बिगाड़ के रख दिया करप्शन हर जगह जहां देखो करप्शन कोई उन्नति नहीं हुई है इस प्रदेश में और एक तरफ बोलते हैं कि हम सेक्युलर है मगर दूसरी तरफ ये पूरा प्रदेश जानता है कि टीआरएस ने अपना नाम जब बीआरएस में बदला तो वो भारतीय राष्ट्रीय समिति नहीं बोला वो बीजेपी की राष्ट्रीय समिति में बदल गए हैं इसलिए उनके परिवार के अगेंस्ट जो भी केस उठाए गए कोई भी अंदर नहीं गया वही केस जो है दिल्ली में चल रहा है उसमें दो मंत्री अंदर चले गए दिल्ली सरकार के मगर तेलंगाना में किसी को कोई चोट नहीं पहुंची इसी से पता लग रहा है कि अगर आप टीआरएस को वोट देंगे तो वो बीआरएस को वोट देने वाली बात है अगर आप टीआरएस को वोट देंगे तो वो भ्रष्टाचार को सपोर्ट करने वाली बात है आज जो हमारी रैली शुरू हो रही है यहाँ से जितना बड़ा हल्ला बोल शुरू होगा इस प्रदेश से 100% मैं कह रहा हूँ कि अगली सरकार तेलंगाना में कांग्रेस की ही आने वाली है ये आप लिख के ले लीजिए హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎగరవేశారు స్వతంత్ర సమరయోధుల త్యాగాలను కాంగ్రెస్ సమాధి చేసే ప్రయత్నం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు ఈ రోజుకి స్వాతంత్ర వేడుకలను జరిపేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదని దుయ్యబడ్డారు విమోచనం కోసం మొదటిసారి గొంతెత్తిన పార్టీ భాజపా అని పేర్కొన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ బాటలోని బీఆర్ఎస్ కూడా విమోచన దినాన్ని విస్మరించిందని మండిపడ్డారు
తెలంగాణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ స్వాతంత్ర దినోత్సవాలు కూడా జరుపుకునేటువంటి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అనేక వేలాది మంది స్వతంత్ర సమరయోధుల త్యాగాలు, లక్షలాది మంది ప్రజల పోరాటాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ రోజు ఈ చరిత్రను సమాధి చేసేటువంటి ప్రయత్నం చెట్టింది, చాప కింద పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అనేక మంది మహానుభావులు ఆ రోజు భూమి కోసం, భక్తి కోసం, స్వచ్ఛ స్వాతంత్ర్యం కోసం నిజాం యొక్క తుపాకులు నెదురొడ్డి ప్రాణాలకు తెగించి అనేక మంది బలిదానాలై నిజాం సైన్యంతో నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించి ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చి మూడు రంగుల జెండా ఎగినటువంటి సెప్టెంబర్ 17 విమోచన ఉత్సవాలు జరపకుండా కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి తప్పుదం చేసి ఈ తరానికి, యువతరానికి, నవతరానికి ఈ చరిత్ర తెలియకుండా అనేక రకాలుగా అన్యాయం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ బాటలోనే ప్రయాణం చేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ దమ్మహి కూడా జవహర్ నగర్ నాకరం టీడీపీ శ్రేణులు చంద్రబాబు అభిమానులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సైకో పోవాలి, సైకిల్ రావాలి నినాదాలు చేస్తూ నాగారం నుండి దమ్మహి కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని, అందుకు తెలుగు ప్రజలందరూ చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రోడ్లపైకి రావాలని టీడీపీ శ్రేణులు అభిమానులు పిలుపునిచ్చారు. ఇక సీఎం జగన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అక్రమ జైలుకు పంపించారని మండిపడ్డారు. ఇక సీఎం కేసీఆర్, కేటీఆర్ చంద్రబాబు అరెస్టును ఖండించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. హైదరాబాద్ విముక్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఎనలేనిదని దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ విముక్తి దినోత్సవం సందర్భంగా దేశ మొదటి ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్మరించుకున్నారు. హైదరాబాద్ విముక్తిలో పటేల్ చేసిన కృషి మరవలేనిదని దత్తాత్రేయ అన్నారు. ఎంతో మంది పోరాడితేనే నిజాం పాలన నుంచి మనకు విముక్తి లభించిందని తెలిపారు. ఇక తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. మాదాపూర్ శిల్పారామంలో బీహార్ క్రాఫ్ట్ మేళా 2023 ప్రారంభమైంది. మహారాధి శిల్పన్ అనుసంధాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేళాలో 120 రకాల స్టాల్స్, వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. చేతి వృత్తుల కళాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా వివిధ రకాల కళాకృతులు శిల్పారామంలో మేళలో అందుబాటులో తెచ్చారు. వివిధ స్టాల్స్ లో మధుబాని పెయింటింగ్ లో చేసిన ఉత్పత్తులు ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచాయి. మహారాతి శిల్పన్ అనుసంధాన్ సంస్థ వారు నిర్వహిస్తున్నారు 120 స్టాళ్ళు. రకరకాల క్రాఫ్ట్స్, తర్వాత మధుబని పెయింటింగు ఇవన్నీ వచ్చాయి. ఇది 16వ తారీఖు నుంచి, ఈ మేళ 16వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉంటుంది. కావున ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బీహారీలు, తర్వాత అందరి సమస్త జనం వచ్చి ఒకసారి ఈ క్రాఫ్ట్ని, బీహార్ క్రాఫ్ట్ని ఎంజాయ్ చేయగలరని కోరుతున్నాను. 10 రోజులు 10 రోజులు ఈ మేళా జరుగుతుంది కాబట్టి అందరు రాగలరని మెదవిస్తుంది. ఉపేంద్ర భారతి శిల్ప అనుసంధాన సంస్థాన్ కి ఓర్ సే ఏ శిల్పారంభం మే బీహార్ కనెక్ట్ ఫేర్ లగ్ రహా హై జో 16 సే 25 సితంబర్ తక్ రహేగా. ఇస్మే హమారే సంస్థాన్ కే విభిన్న కళాకారో కో భాగీదార్ కియా గయా హై జిస్మే హమారే బహుత్ సారే క్రాఫ్ట్ హై జిస్మే ఆప్కా మధుబని పెయింటింగ్, టిక్లీ పెయింటింగ్, సిక్కీ పెయింటింగ్, సిక్కీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆర్ కుచ్ హమారే హ్యాండ్లూమ్ వర్క్స్ కే భీ ప్రోడక్ట్ హై జిస్మే సిల్క్ అండ్ ఖాదీ ప్రోడక్ట్స్ హై జో ఇస్ ప్రకార్ సే హమ్ లోగ్ కా ఏ 80 స్టాల్ హై యహాన్ పర్ జిస్మే సారే లోగో నే పార్టిసిపేట్ కియా హై ఆర్ కాఫీ అచ్చే సే హమ్నే అప్నే శిల్ప్ కో ప్రదర్శిత్ కర్నే కే లియే ఆర్ లోగో కో ఇస్ పర్ రుజహాన్ బఢానే కే లియే హమ్ లోగో నే కాఫీ అచ్చే సే స్టాల్ కో డెకోరేట్ కియా హై ఆర్ ఆశా కర్తే హై కి ఆప్ లోగ్ కే సహయోగ్ సే యే మేళా ఆర్ అచ్చా చలేగా. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ అమీన్పూర్ అధ్యక్షులు ఆగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపకున్నా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుతున్నామని ఆగారెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగంతోనే తెలంగాణకు నిజాం చేర వీడిందని అమీన్పూర్ అధ్యక్షులు అంగారెడ్డి అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు ఎడ్ల రమేష్, సీనియర్ నాయకులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని
भारतीय जनता पार्टी केंद्र प्रभुत्वम आध्वर्यंलो मरी अधिकारिकंगा निर्वहिंचडं जरुगुता उंदि गत संवत्सरं कूडा అధికారికంగా నిర్వహించడం జరిగింది ఎంతో మంది రజాకాల్ర విధ్వంస కాండకు నవాబుల పరిపాలనలో ఈ యొక్క ప్రాంత ప్రజలు ధన బాధ ప్రాణాలు పణంగా పెట్టి మరి పోరాడి సాధించుకున్నటువంటి యొక్క ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం నైజాంల మీద రజాకాల మీద ఈ యొక్క ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిండ్రు ఆత్మ బలిదానాలు చేసిండ్రు ఆ యొక్క ఆత్మ బలిదానాలను గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి కాశ్మీర్ ఒక నాయకునికి బాధ్యత అప్పగిస్తే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పగించడం జరిగింది మరి ఈ యొక్క ప్రాంత విముక్తి కోసం యావత్ భారతదేశం అంతా 1947 ఆగస్టు 15న మొత్తం స్వేచ్ఛా వాయువు పీల్చుకొని పూర్తి స్వాతంత్రం సంపాదించుకొని అంతా ఒక సంబరాలలో మునిగి తేలుతుంటే మరి నైజాం పరిపాలనలో ఉన్నటువంటి ఈ నైజాం ప్రాంతం ఇంకా బానిస బతుకుల్లోనే బానిస సంఖ్యలలోనే నలిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయభేరి సభకు భారీగా కార్యకర్తలు తరలివెళ్లారు. శరలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జరిపేటి జయపాల్ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ వస్తున్నందువల్ల కాంగ్రెస్ పార్టీకి దశ దిశను చూపిస్తున్నని జరిపేటి జయపాల్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల కష్టాలు తీరుతాయని జరిపేటి జయపాల్ అన్నారు. మరి ప్రతి ఎత్తున శరలింగంపల్లి నుంచి మరి మహిళలు యువకులు వాడు సభ్యులు మరి డివిజన్ అధ్యక్షులు మరి చాలామంది పెద్ద ఎత్తున మరి ఈరోజు మరి ఏదైతే సోనమ్మ గారి తెలంగాణ దేవేరికి మరి తుక్కుగూడ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి మరి శరలింగంపల్లి నుంచి పెద్ద ఎత్తున ఈరోజు చూసినట్టయితే మరి ఒక 10-15 వేల జనాభా మరి సభకు తరలివెళ్తున్న సంఘటన మనం చూస్తున్నాం. మరి ఈరోజు మరి శరలింగంపల్లిలో కానీ తెలంగాణలో కానీ ఇంద్రమ్మ గారు ఇచ్చిన ఒక తెలంగాణ మరి తెలంగాణ ఇచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలుగా మరి సోనమ్మ గారు మరి తెలంగాణ ఇచ్చినందుకు మరి ఏ రోజు కూడా 9 సంవత్సరాలు ఇక్కడ ఆమె రాలేకపోయింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఇచ్చిన సందర్భంగా మరి మహిళలకు కానీ యువకులకు కానీ చాలా పెద్ద ఎత్తున చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక మరి మహిళలకు గ్యాస్ సిలిండర్లు మరి ఎంతో పెద్ద రేటుగా పెంచినందుకు ఆ సందర్భంగా మరి సోనమ్మ గారు ఈరోజు ఇచ్చేవే. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్టెంట్ కార్పొరేటర్గా పనిచేసిన నా పేరు రేణుక. ఈరోజు జరగబోయే తుక్కుగూడలో జరగబోయే విజయభేరి ప్రోగ్రామ్కి సోనియా గాంధీ వస్తున్నారు. వచ్చారు కూడా, మనం ఆ సభకి వెళ్తున్నాము. నేను శరలింగంపల్లి నుంచి అందరినీ కోరుకునేది ఒకటే, మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆమెని ఆహ్వానించి మనకిచ్చిన తెలంగాణ కొరకు ఆమెను ధన్యవాదాలు చెప్పి రావాలి. ఇంకోటి, నెక్స్ట్ మన శరలింగంపల్లిలో మనము కాంగ్రెస్ జెండాని ఎగరేయాలని గట్టిగా కోరుకుంటున్నాను. అట్లానే మేమందరం కూడా లక్షలాదిగా కదలి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఆమె మనకిచ్చిన తెలంగాణ కృతజ్ఞతగా ఆమెకి విజయ కేతనం ఎగరవేస్తామని ఈ విధంగా మేము కోరుకుంటున్నాము. నేను అందరికీ కోరుకునేది ఒక్కటే, పిల్లలు యూత్ అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి జయ జయ ధ్యానాలతో ఆమెని గౌరవంగా పిలిచి ఆమెను మనం ఆనందపరుద్దాం. నెక్స్ట్ కాంగ్రెస్ జెండాని శరలింగంపల్లిలో మనం ఎగరవేయాలని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా కృతజ్ఞతలు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దర్జాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని సొసైటీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నిర్మాణాలు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకున్నా భారీగా భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ఈ అక్రమ కట్టడాలపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సొసైటీ ప్రజలు వాపోతున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయొద్దనే హైకోర్టు ఆదేశాలు ఉన్న భారీ భవనాలు నిర్మిస్తున్నారని ఇక్కడ ప్రజలు మండిపడుతున్నారు. ఇక అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు బాధ్యతారహిత్యంగా నిర్మాణాలు ఊపందుకుంటున్నాయని తెలిపారు. ఎవరైనా ఫిర్యాదులు చేసినా తూతూ మంత్రంగా నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదని సొసైటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేని చోట అక్రమ కట్టడాలకు అండగా ఉంటున్న అధికారులు భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సహజ సిద్ధమైన రంగులతో మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజిద్దామని షెర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. షెర్లింగంపల్లి డివిజన్లో గల ఆదర్శ్ నగర్ కాలనీలో పలు కాలనీలలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అందించారు. అనంతరం రామయ్య నగర్ కాలనీలలో స్వర్ మహతి కళా పరిషత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. ఇక వినియోగంతో స్థానిక కళాకారులకు వృత్తి పని లబ్ధి చేకూరుతుందని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఇక నిమజ్జనం సమయంలో కూడా నీటిలో జీవించే జీవరాశులకు మేలు చూకూర్చిన వారమవుతాయని రాగం నాగేందర్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాసు, సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసరాజ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. చంద్రబాబు అరెస్టు తప్పుడు విధానంలో జరిగిందని ఆరోపించారు. చంద్రబాబును చూసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని, అందుకే కేసులో సంబంధం లేకపోయినా అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే ఆయన అంతగా ఎదుగుతారు. 2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ఏం చేశారు, ఏం చేస్తున్నారనేది ప్రజలకు తెలుసు. ప్రజల సేవ కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఆయనపై పెట్టిన కేసును కోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నాం అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి వ్యాన్ బోల్తాపడటంతో 4 తెలంగాణ వాసుల మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 తెలంగాణ వాసులు మృతి చెందారు. ఇక చికల్దార వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యాన్ అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఆదిలాబాద్, నల్గొండకు చెందిన వారిగా గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్.